फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मैं उप्पुडु बियम तो इड्ली एला तयारु चूपिस्तानु दीन्नि उप्पुडु बियम अंटारंडी इवि सूपर मार्केट लो गानी शॉप लो गानी दोरुकुतायी इवि ओक रेंडु ग्लासुल वरकु तीसुकोवाली तर्वात इंदुलो रेंडु ग्लासुलकु दीनितो रेंडु ग्लासुल वरकु मिनपप्पुनु तीसुकोंडि तर्वात इंदुलोने ఒక స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కడుక్కొని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకొని నైట్ రుబ్బుకోవాలండి. నైట్ రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ చేసుకోవాలి. ఈ విధంగా నేను దీన్ని నైట్ రుబ్బుకున్నానండి. ఈ విధంగా చాలా బాగా ఫర్మేట్ అయ్యింది. సో దీనిలో కొద్దిగా సోడా కొద్దిగా salt వేసుకొని మిక్స్ చేసుకొని ఇడ్లీ చేసుకోవాలి. అది చూపిస్తాను మీకు. కొద్దిగా సోడా రుచికి సరిపడా salt దీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇడ్లీ పేడి తీసుకొని ఒక క్లాత్ వేసుకోవాలి. దీని ఇందులో పెట్టుకోవాలి. ఒక స్పూన్ మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి. మీరు అవసరం అనుకుంటే ఆయిల్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా వేస్తే ఇడ్లీ బాగా వస్తుందని నేను ఈ విధంగా క్లాత్ వేసుకున్నాను. ఈ విధంగా అన్ని ప్లేట్స్కి పెట్టుకోండి. ఇలా అన్ని ఇడ్లీ పెట్టిన తర్వాత స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి స్టీమ్ చేసుకుందాం. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇందులో నుంచి రిమూవ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా లైట్ అయిన నుంచి వాటర్ చల్లుకోవాలి. కోల్డ్ వాటర్ ఈజీగా వస్తుంది. తర్వాత ఇలా రిమూవ్ చేసుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చారు ఇడ్లీ. సో ఇంత సాఫ్ట్గా ఉన్నారు ఇడ్లీ. ఇడ్లీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చాలా బాగా వచ్చాయండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉన్నాయి ఇడ్లీస్. ఇవి ఉప్పుడు బియ్యం హెల్త్కి చాలా మంచిదని అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా చాలా మంచిది. దీన్ని ఇప్పుడు పల్లీ చట్నీ సర్వ్ చేసుకుందాం. కొబ్బరి పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే నా వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.